గెలిచిన తర్వాత అతను చేసిన పనులు ఏంటి? ఏం పనులు చేసినా చెప్పండి. ప్రతిదీ కూడా ఒక అబద్ధ ఆరోపణల మీద బతకడమే తప్ప వేరేది ఏమైనా చేసినాడా? ఈరోజు లా అండ్ ఆర్డర్ మీద దీనిల మీద అన్నీ మాట్లాడతారు. సాఫ్ట్ కోర్ కమిటీ, హార్డ్ కోర్ కమిటీ పెట్టినది ఎవరు? సాఫ్ట్ కోర్ అంటే ఆడాడ పనులు చూసుకోవాలా, హార్డ్ కోర్ అంటే దాడులు చేయాలా? నువ్వు పెట్టినవి కదా ఇవన్నీ. ఎంతమందిని పోలీస్ స్టేషన్లో, మలకవేమల పోలీస్ స్టేషన్లో ఎదురుంగ పోయి స్టేషన్లో దూరు కొట్టినారు? నువ్వు లాట్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు. ఒక్కడన్న ఈ ధర్మవరం నియోజకవర్గంలో నీ బావమరిది ఇక్కడ పోయి ఈ రైల్వే క్యాంటీన్ మీద దాడి చేసి చేసినాడు. ఈడ కేబుల్ పని చేసుకుంటున్న విజయభాస్కరు, ఫనీ వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేసినారు, వాళ్ళని జైల్లో పెట్టినారు పాపం. ఎంతమందిని ఎన్ని విధాలుగా తాడిమరి మాల్యవంతం వర్క్ చేస్తూ ఉంటే నా మీద, అది నేను లేను పెట్టను, గన్నుతో బెదిరించిన నా మీద, మా చిన్నాని మీద ఎన్ని దొంగ కేసులు పెట్టించి రైల్వే వర్కులు చేస్తూ ఉంటే రైల్వే వర్కులు బండ్లన్నీ కూడా కాల్పించిన, ముదుగుపుల అంబులెన్సులు కాల్పించిన, అంబులెన్సులు కాల్పించిన, నీ కొడుకు పోయి ఈదులపల్లిలో గొడవ చేసి వచ్చినాడు, ఎన్ని చెప్తే చరిత్ర అన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా రిజిస్టర్ ఆఫీస్లో ఒక దందా పెట్టినావు, పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని పెట్టినావు, ప్రతి ఒక్క చోట ఒక్కొక్క వ్యక్తిని పెట్టినావు, ప్రతి ఒక్క చోట కూడా ఒక్కొక్క దందా చేసుకుంటూ వచ్చినావు. ఎలక్షన్ల ముందు, 6 నెలల ముందు ఏమిచ్చినో ఇట్లేవా, మీ కార్యకర్తల దాంట్లో 6 నెలలు టైం ఇస్తాను, కాళ్ళు చేతులు ఎంచుకోండి, నువ్వు కదా స్టేట్మెంట్ ఇచ్చినది. మూడు లక్షలు 30 లక్షల వర్క్ కోసము తారకరాంపురం దగ్గర ఒక 3 గంటలు కొట్లాడారు. బత్తలపల్లిలో ఎంపీపీ ఎలక్షన్స్ మేము ఒక కోటిబాబుని ఎంపీపీ చేయాలనుకున్నప్పుడు, ఒక కురుబ కులస్తుడు బీసీ అతని లీడర్ని మేము చేయాలన్నప్పుడు నువ్వు రాళ్ళదాడి చేయొచ్చిన, నేనేమన్నా ప్రెసెంట్ కాడు ఆ రోజు. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా ఈ అనంతపూర్ జిల్లా నేపథ్యం గురించి, ఈ అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న విషయాల గురించి మీ అందరికీ కూడా తెలుసుకోవాలి. ఈ జిల్లాలో హయ్యెస్ట్గా ఫ్యాక్షన్లో మర్డర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రెడ్లే, తర్వాత బోయలు, తర్వాత ఎస్సీలే. దీనిలో లేకినారు ఎక్కడ కానీ కమ్మోళ్ళు కాలేదు, అయినది ఒక పట్టాల రవి ఒకడే అయినది. ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంది? కొంతమంది కూలికి పెట్టుకొని, జీతాలకు పెట్టుకొని, కులానికి ఒకరిని పెట్టుకొని నోటికి వచ్చినట్లు తిట్టిస్తావా? నోటికి ఎంత పడితే అంత తిట్టడం మొదలు పెడతారా? ఎక్కడికి పోవాలని మీరు ధర్మవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించండి. ఒక 3 నెలల కిందటి కూడా వీడియో చూడండి, రాఘవరెడ్డి అని చిగిచెర్ల తను తెలుగుదేశం అతను మాట్లాడితే వాళ్ళ అమ్మ, నాయన, పెళ్ళం వీళ్ళందరి గురించి మాట్లాడతారా? అదేమాట తిరిగి మీ నాయకుడి గురించి కానీ, సూర్య గురించి మాట్లాడితే మీకు ఎట్లుంటుంది? అంటే నేను అనేది తెలుగుదేశం పార్టీనా, వైఎస్ఆర్ పార్టీనా, బీజేపీనా, సిపిఐయా, సిపిఎం అని కాదు, వ్యక్తిగత విమర్శలు, ఆధారాలు లేకుండా విమర్శలు. ఇంట్లో వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ, స్థాయి లేదు, ఏమీ లేదు, ఎక్కడ పడితే ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేరా, ఇంతకంటే ఎక్కువ తిట్టలేరా? నువ్వు 30,000 జీతానికి ఇస్తే 50,000 జీతం పెట్టి తిట్టిస్తావు, ఇంకోరు ఏమొస్తుంది? ఎన్ని రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ ఇచ్చేది? వాళ్ళు రెచ్చగొట్టినారు, మీరు ఎట్లా రెచ్చిపోతారు, మీ వాళ్ళు ఎట్లా రెచ్చిపోతారు అంట. అంటే కుటుంబ సభ్యుల్ని అమ్మనాబూతులు తిడుతున్నా, ఇంకోటి తిడుతున్నా, ఎవడో ఒకడు మండినోడు ఉంటాడు కదా, నాకు లేకపోయి ఉండొచ్చు, మా అభిమానులు ఎవరికి వరకు ఉండొచ్చు కదా. ఎక్కడికి పోతున్నాం, ఏ విధంగా చేస్తున్నాం, యూజ్లెస్ ప్రోపగాండా ఎక్కడ మొదలైంది మొత్తం మనం తెలుసుకోండి.
ఇతను ఎందుకు వచ్చినాడు ఇప్పటికి మళ్ళీ తిరిగి? ఎలక్షన్లు అప్పుడు అయిపోతూనే రెండేళ్ళకే పార్టీ వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంత ఇంత గలీజ్ పనులు చేసినవి పార్టీ వదిలిపెట్టుకోవాల్సిన కర్మ ఏం వచ్చింది నీకు? ఎవడో నువ్వు అనేవాడు తెలియకుండా ఎందుకు నువ్వు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతీకార చర్యలు ఉంటాయనే ఉద్దేశంతో భయపడి నువ్వు పోయినావు. మీ కార్యకర్తలకి నేను మిమ్మల్ని కాపాడుకోవడా, నువ్వు కాదు నువ్వు వదిలిపెట్టి పోతే నేను కాపాడిన మీ కార్యకర్తలందరినీ, ఒక్కరి ఒక్కరి మీద ఇబ్బంది జరగకుండా, ఒక్కడికి ఒక పథకం మిస్ కాకుండా, ఒక పథకం రావాలంటే కండువా వేయించుకోవాలని చెప్పిన వాళ్ళు నువ్వు. ఈరో నీతులు చెప్తారా? ప్రతి ఒక్కరిని చూసుకున్నా నేను, ఒక్కరికి ఏ ఇబ్బంది లేదు. 6 నెలల కిందట ముదుగుబ్బ బైపాస్ వర్క్ జరిగితే అప్పుడు వచ్చినా నువ్వు పిక్చర్లోకి. నార్త్ ఈస్ట్లో పోయి వర్క్లు చేసుకుంటా సంపాదించుకుంటున్నప్పుడు మళ్ళీ ఇక్కడ వర్క్ వచ్చింది, ఈ వర్క్కి వచ్చినా మళ్ళీ ఇప్పుడు బత్తలపల్లి నుంచి ముదుగుబ్బకు బైపాస్ వచ్చిందని ఈ వర్క్ కోసం వచ్చినాం. ఎందుకు మాట్లాడుతున్నావు ఇవన్నీ? ఒకటే ఒకటి, కేజీ రెడ్డిని మాట్లాడితే క్రేజీ. వీళ్ళకి సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ని వాడుకొని తిడుతూ ఉంటే లైక్స్ వస్తూ ఉంటాయి, ఉంటారు డెఫినెట్గా. నాకు ఇక్కడ ఉన్న దానిలో 200,000 జనాలు ఉంటే 130 మంది వేసిన 51% వచ్చిన మిగతా నాకు ఓట్లు వేసి తగ్గిపోయి వచ్చాను.